శ్రీకాకుళం జిల్లా బోర్జా మండలంలోని అనేక గ్రామాల్లో నీట మునిగిన పొలాలను మాజీ జెడ్పీటీసీ టీడీపీ నేత ఆనెపు రామకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ మండలం మీద తీవ్ర ప్రతాపం చూపిందని, దాదాపు 2000 ఎకరాల్లో పంట నీట మునగడంతో రైతులకు కన్నీరు మిగిలిందని అన్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ నష్టానికి కారణమని ఆయన ధ్వజమెత్తారు. ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తోటపల్లి మడ్డువలస రిజర్వాయర్ల నుండి అంతకుముందు నిల్వ ఉన్న నీటిని సురక్షితంగా వదిలేసినట్లయితే ఇంత పంట నీట మునిగేది కాదని అన్నారు. చేతికి రావాల్సిన పంట నీట మునిగి నష్టాల పాలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. పొలాలు కంట్లాము లాభాము బొత్తావెల్లి కాలపత్తి ఇలాగే పరిధిలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా మనకి ఇప్పుడు ముప్పు గురైనాయి. ఈ ఏరియా ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మంచి పాల పంట టైంలో పరిస్థితులు ఈ రోజు ఎదురుపోయే ఈ వాటర్లు కొండడం వల్ల మరి ఏ పంట చెరుకు కూడా పొట్టు పడిపోయిన దాదాపు ఇలాంతా కలిపి ఇలాగ ఒక 500 ఎకరాల పైన ఉంటదేమో. ఈ 4 గ్రాములు ఒకటే 300 ఎకరాలు పరివాహక ప్రాంతం ఉన్నారు.